వ్యాక్సిన్ ప్రస్తుతం అందరూ వాడుతున్నారా వాడట్లేదా అంటే వాడేవాళ్ళు ఉన్నారు, వాడని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే అందరూ వాడటానికి రెడీ అవుతున్నారు, కాకపోతే ఒక మనకున్నటువంటి ఒక దురలవాటు ఏంటి అంటే ఈజీగా వచ్చేటప్పుడు నచ్చదు. గవర్నమెంట్ డాక్టర్లు అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు, బట్ ఆడికి పోం, ఎందుకంటే ఏముందిలే అది ఫ్రీ కదా. గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైన ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉంటారు, వాళ్ళు నచ్చరు. ఒకటి మౌలిక వసతుల కల్పన, ఇంతకంటే దరిద్రంగా ఉండేటువంటి స్కూళ్ళల్లో కూడా చేరుస్తాం మనం ప్రైవేట్ కాబట్టి. అదే సందర్భంలో మళ్ళీ మనం ప్రభుత్వం ప్రైవేట్ అనే మాట్లాడుతుంటాం, అది పక్కన పెట్టేద్దాం. వ్యాక్సిన్కి కాంగ్రెస్ మార్క్ పాలసీ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, గతంలో బియ్యము 10 రూపాయల నుంచి 15 రూపాయలకి పెంచాల్సి ఉంది, సోనా మసూరి సాంబా మసూరి, వరి కోతలు తక్కువ అవడం, అది వరి దిగుబడి తక్కువ అవడం అట్లాగా. ఆ టైంలో ఆయన రైస్ మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చి, రైస్ షాపులకు వార్నింగ్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖైది 12 రూపాయలకి మాత్రమే అమ్ముతాం, ఇక్కడ మా దగ్గర సాంబా మసూరి సోనా మసూరి అన్ని షాపుల ముందు బోర్డులు పెట్టించారు 12కే అమ్మేవాళ్ళు. అప్పుడు వీళ్ళ దగ్గర లాభం 1 రూపాయి 2 రూపాయలు తగ్గించుకుని చేసుకునేటువంటి పరిస్థితి మిల్లర్లకు కానీ వాళ్ళకి కానీ. అక్కడ ఏమైంది, ధర పెరగకముందే ఇది కంట్రోల్ చేసేటప్పటికి నొప్పి తెలియలేదు మనకి. అదే రాజశేఖర రెడ్డి, దానివల్ల చంద్రబాబు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు జనాలకి. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేటప్పటికి అదే 12 రూపాయల బియ్యం 15, 18, 20, 30, 45, 47 దాకా వెళ్ళిపోయింది. 45 రూపాయలు దాకా వెళ్ళాక దాదాపు 55 కూడా వెళ్ళింది. వెళ్ళాక ప్రభుత్వం సమీక్షించి 45కి మించి అమ్మితే తాటదీస్తామని చెప్పింది. 45 రూపాయలకి అమ్మ, 12 రూపాయల బియ్యం 45 అని గుర్తులేదు, 65 దాకా వెళ్తున్న బియ్యం 45కి అని గుర్తుంది. అంటే మనకి నొప్పి తెలియజేశాక మందెయ్యాలన్నమాట, ముందే మందిస్తే మనకి నచ్చదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో అదే జరుగుతుంది. మనకి చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు లేకపోతే మన ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు, దానికి ఎంత రేటు ఉంది ఏంటి, దానికోసం ఎట్లాంటి ఇబ్బందులే. ఇక్కడ ఈజీగా ఇస్తుంటే ఒకడేమో వ్యాక్సిన్తో ఉపయోగం లేదంటండి అంటాడు, ఇంకోటేమో కోవాక్సిన్ అయితే బెటర్ అంటండి, కోవిషీల్డ్ మంచిది కాదంటండి అంటాడు, ఇంకోటేమో అసలు వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అవుతుంది అంటండి అంటాడు, ఇంకొకళ్ళేమో ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది అంటాడు, ఇంకొకడేమో విదేశాలకు పంచడం ఏంటంటాడు. ఎందుకు, మనకి చీఫ్ అండ్ బెస్ట్కి వచ్చింది కాబట్టి. ఇప్పుడు కరోనా పెరుగుతున్నది, ఇది కనుక మనకేం చేయాలి, కాంగ్రెస్ అయితే ఏం చేసి ఉండేది, సింపుల్గా దీన్ని ఒక 2,000-3,000 రూపాయలు ప్రకటించి, ఇప్పుడు మొన్న ఆయన చెప్పాడు కదా $20 $1,500 సీరం వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం $1,500 పెట్టి కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు సబ్సిడీ దీనికి, 1,400 రూపాయలు, లేదా టీచర్లకైతే 200 రూపాయలు, డాక్టర్లకైతే 300 రూపాయలు సబ్సిడీ, అట్లాగే ఎస్సీ ఎస్టీలకైతే 500 రూపాయలు సబ్సిడీ, ఎస్టీలకైతే 600 రూపాయలు సబ్సిడీ, మైనార్టీలకైతే 800 రూపాయలు సబ్సిడీ అని పెడుతుంది. అనగానే మనకి చాలా సంతోషం, అప్పుడు అందరం అర్జెంటుకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటాం. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు డిస్కౌంట్ లక్షణం. అలా చేస్తే కానీ వ్యాక్సిన్ వేయించుకోరేమో, ముందు వ్యాక్సిన్ సాధ్యమైనంత వరకు అర్జెంటుగా వేయించుకుంటే మనం సెకండ్ వేవ్ థ్రెట్ నుంచి కాపాడబడతాం, మన కళ్ళ ముందు రాలిపోతున్నారు పిట్టల్లాగా అది గుర్తుపెట్టుకోవాల్సింది.